గోవాలోని కుడుచోరంలో ఉన్న శాన్ వోడెం బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ టైంలో బ్రిడ్జ్ పై ఉన్న దాదాపు 50 మంది నదిలో పడిపోయారు. అందులో 2 డెడ్ బాడీలను బయటకు తీశారు. 15 మందిని బయటకు తీసి దవాఖానలో చేర్చారు. మిగిలిన వాళ్ల కోసం ఇంకా వెతుకుతున్నారు. గోవాలో ఘోరం జరిగింది. శాన్ వోడెం బ్రిడ్జ్ కూలిపోవడంతోని 2 చనిపోయారు. మరో 30 మంది గల్లంతయ్యారు. ఓ పిల్లగాడు ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జ్ పైనుంచి కిందికి నదులకు దూకిండని, అప్పుడే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అతన్ని కాపాడేందుకు దాదాపు 50 మంది బ్రిడ్జ్ పైకి వెళ్లారని, అప్పటికే కుంగిన బ్రిడ్జ్ ఆ బరువుకు కూలిపోవడంతోని అంతా కలిసి కింద పడిపోయినారని తెలుస్తోంది. ప్రమాదం జరిగినెమ్మటినే స్పందించిన పోలీసులు అధికారులు సీరియస్ గా రెస్క్యూ ఆపరేషన్లు మొదలుపెట్టినారు. నేవీ సహాయం కూడా తీసుకుని బోట్లతోని నదుల గాలింపు చేశారు. రెస్క్యూ ఆపరేషన్లా 2 డెడ్ బాడీలు బయటకు తీసిన పోలీసులు ఇంకో 15 మందిని కాపాడారు. మిగిలినోళ్లు ఎటు పోయారు, ఎక్కడున్నది ఇంకా క్లారిటీ రాలేదు. రాత్రి కూడా ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది కలిసి రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేశారు. అందరినీ కాపాడతామని, ఎవరు టెన్షన్ పడొద్దన్నారు. And so the rescue, some rescue operation was going on here. The people had gathered atop the bridge. Around 15 people as of now. In fact, they swam ashore and five of them were admitted to the hospital. And in fact, they are being treated there. One body has been recovered right now. The operation is going on. We will remove the turbines, which is in the water. And after that, we will be knowing what is... टोटल कैजुअलिटी. वो ऊपर थी, वो लेके हॉस्पिटल में गए हैं. अभी सर्च ऑपरेशन चालू है, फायर ब्रिगेड चालू किया है और वी विल रिमूव दिस डेब्रिस एंड देन विल. ఇక నదుల వడ్డోళ్ళల్లా కొందరు ఈదుకుంట బయటకొచ్చి పానాలు కాపాడుకున్నారని తెలిసింది. మిగిలినోళ్ల కోసం ఇంట్లోళ్ళు అయినోళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళను కాపాడాలని పోలీసుల్ని అధికారుల్ని కోరుతున్నారు. वो हम लोग साथ में गया था, वो काम करने के लिए ना, वो गया या, मेरे को बोला तेरा लड़का गिरा बोल के. उस टाइम मैं उधर से पीछे से आ रहा था, आया उसके बाद वो बोला मेरे को तेरा लड़का गिरा बोला, तो मैं उधर दौड़ के गया. जब बहुत लोग था वो नीचे गया, जब मैं पानी में उड़ी मरा. लोग सुसाइड किया था, वो बूढ़ रहा था, मैं उसको देख रहा था. हाँ, सब लोग देख रहा था. कितना लोग रहेगा? 25. ఈ ప్రమాదం మీద కేంద్రం కూడా ఆరాదీసింది. గోవా సీఎం మనోహర్ పారికర్ తోని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అవసరమైన సహాయానికి రెడీగున్నామన్నారు. అట్లనే ఉన్నతాధికారులతోని సీఎం పారికర్ ఈ ప్రమాదం మీద ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. బాధితులందరినీ కాపాడాలని ఆదేశించారు.